ఇప్పుడు నేను కొత్తగా ఒక మాట అన్నాను పేదవాళ్ళని ధనికులు చేయడానికి నేను ఆలోచిస్తున్నా నా జీవితం మొత్తం ఇంకా ఎవరైతే పేదవాడు ఉన్నాడో పేద రైతు ఉన్నాడో టెక్నాలజీ ఉపయోగించి P4 ఫార్ములా కింద మంత్రం కింద ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఆ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ తమ్ముడిని పైకి దేవడం నా బాధ్యత ఎందుకు తేలేనో సవాలుగా తీసుకుంటా మనిషి పుట్టతానే ఎన్టీ రామారావు గారిని మీరు చూస్తే ఒక యుగ పురుషుడిగా తయారయ్యాడంటే ఆయన కూడా ఒక మామూలు కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఒక అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారంటే ఆయన కూడా మామూలుగా ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి అలాంటి పేదవాళ్ళని అసాధారణమైన వ్యక్తులుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా పేదవాళ్ళని ధనికులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను చేస్తాను చేసి నిరూపిస్తాను సంక్షేమాన్ని ఇస్తాం ఏదో ఈ సైకో చెప్పినట్టు సంక్షేమం ఇవ్వడం బెదిరిస్తాడు నీ బెదిరింపులకు ఎవరు బెదరరు ఎవరో అనుమానించరు మా విశ్వసనీయతే మాకు శ్రీరామ రక్ష నీ యొక్క ఫేక్ న్యూసే నీకు ఒక శాపం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు ఈ యొక్క తణుకు మీటింగ్లో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అవినీతికి చిరునామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నే సిబిఐ ఈడీ 19 షార్ట్షీట్లు వేశారు 43,000 కోట్ల రూపాయల అవినీతి తమ్ముళ్ళు ఆ 43,000 కోట్ల రూపాయలు రికవర్ చేస్తే ఆ 46,000 బూతులు ఉన్నాయి ఒక్కొక్క బూత్కి ఒక్కొక్కడు కోటీశ్వరుడు అయిపోతాడు ఏమి చేయక్కర్లా ఆ ఆస్తులు తీసుకొని పనిచేస్తే ప్రజాధనం ప్రజలకే ఇచ్చేసి మీ పంచాయతీలో బూతులో ఒకడు కోటీశ్వరుడు ఉంటాడు